ప్రజలార్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభావివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. మనందరం కూడా దేవుని కృపలో, దేవుని కాపుదలో, దేవుని భద్రతలో మనము దాచబడుతూ ఉన్నాము. అలాని ఆయన కోరుకునేది ఏమిటంటే దేవునికి విధేయముగా జీవించటం, ఆయన కృపలో నడవటం, ఆయనకి ఇష్టముగా జీవించటమే ఆయన కోరుకునే భక్తి. మన గొప్ప మన లావు ఎత్తుదని బట్టి కాదు, ఆయన మనలను చూసి ప్రేమించి ఆరోగ్యవంతులుగా చేస్తున్నది దేనికంటే ఆయన పిల్లలుగా మనము నామకరణం చేయబడ్డాం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పిల్లలమైన మనలను కాపుదని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సరే, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం.
పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ ప్రేమగలిగిన మా యేసయ్య, మీ అపారమైన ప్రేమలో గడిచిన వారమంతయు మీ చదని హస్తములో మీ కాపుదని నింపి భద్రతనిచ్చి ఆరోగ్యమునిచ్చిన ఆయన, మీ రెక్కదనేదో మాకు ఆయన నెమ్మదిని కలుగు చేసిన దేవుడా, మీకు వందనాలు. మరొక వారములో ఇలాగున మీ వాక్యమును వినటానికి మీ నామమును పేరట ప్రభువా మేమందరం కూడి మీ నామం స్తుతించుటకు ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. మా గొప్పతనము మా లావు ఎత్తుదని బట్టి కాదు, మా స్థితిగతులను బట్టి కాదయ్యా, మీ ప్రేమను బట్టి మాత్రమే మమ్మను కనికరించుచున్న దేవుడా, మీకు వందనాలు. ఈ దినము వాక్యమును ఆయన అందిస్తూ ఉండగా మీ కృప దయచేయండి. ఆయన ఇదిగో ప్రభువా, ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా ఆయన, ప్రార్థన టీవీ ద్వారా ఆయన, ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండగా మీ కృప దయచేయండి. ఆయన ప్రార్థన టీవీ స్టాఫ్ను అధికారులను మీరు కృపతో నింపిన ఆయన, నిర్విరామముగా జరుగుతున్న ఈ కార్యక్రమం అన్నింటిలో నాలాంటి దైవ సేవకులు అనేక మంది వాక్యం అందిస్తూ ఉండగా ఈ ప్రార్థన టీవీని అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని సహాయం దయచేయమని యేసునామ నడుచున్నాం తండ్రి. రండి దేవుని మాటలు విందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మాటను బట్టి దేవుని బిడ్డలారా, మనము ఒక మాటను మనం ఆలోచన చేస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దానికి వ్యతిరేకం మనుష్యుడికి అన్నీ సాధ్యపడతాయా? ఆయనకి అన్నీ సాధ్యపడతాయి కానీ మనుషుడికి అన్నీ సాధ్యపడతాయా అంటే, మనము చిన్నదాన్ని చేసే చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఒక వేరుపేద సంఘానికి ఇచ్చామనుకోండి, పాస్టర్ గారికి ఇచ్చామనుకోండి, నేను కాబట్టి ఇచ్చానంటావు, 10 మందికి చెప్పుకుంటావు, 1000 మందికి చెప్తావు, ఇంకా ఊర్లో వారికి చెప్తావు, అందరికీ చెప్తావు. నువ్వు చేసిన సహాయం కొద్దిది. ఒక 50 మందికి భోజనాలు పెడితే నేను కాబట్టి పెట్టాను అంటావు. కానీ సర్వాధికారైన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చిన్నది కాదు, గొప్పది చేసి ఎవరికేమి చెప్పలేదు. ఆయన ఏంటి ఆయన చేసింది? శూన్యములో సమస్తమును చేశాడు. చేసి ఉన్నదన్నీ కూడా సర్వ సృష్టిలో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా కలగలేదు అని అంటే, ఒక మాట మనం చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను, భూమి ఒక్కసారి భూమి మనం ఎక్కడ నిలబడ్డాము అంటే భయం వేస్తుంది మనకి, మనం ఏమైపోతాము అని. కానీ మనం ఎక్కడ నిలబడ్డామంటే ఆధారము లేని భూమిలో మనం తిరుగుదాడుతున్నాం. ఎంత స్పీడ్గా ఎంత పరుగులు పెడుతూ ఉన్నామో మనం చూస్తే, ఆధారం లేని భూమి మీదే మనం ఉన్నాం. దాన్ని అలా ఉండు అన్నాడంటే అలా ఉండిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆధారం లేకుండా మనం ఏది తయారు చేసినా అది ఎక్కడ నిలబడుతుందంటే, నువ్వు పెట్టిన చోట ఉండదు, అది కింద ఉంటుంది. గాల్లో నిలబెట్టాలనుకున్నావు ఆధారం లేకుండా, గాల్లో ఏది కూడా నిలబడదు. కానీ ఆయనకొక్కడికే సాధ్యం, భూమి గాల్లో తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ, చంద్రుని చుట్టూ తిరిగి వస్తే 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 366 రోజులు జరుగుతుంది. దినక్రమాలు ఎప్పుడు కూడా ఆగిపోదా, అది అలా తిరుగుతూనే ఉంది. తిరుగుతూ ఉంటే మనం పడిపోతామేమోనండి. నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను భయపడాల్సిన పని లేదు, అది పడిపో అనేంత వరకు కూడా, ఆయన సృష్టించిన సృష్టికర్త చెప్పేంత వరకు కూడా అది పడనే పడదు. నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను భయపడాల్సిన పని లేదు. చేసిన వాడు అలాంటివాడు, సృష్టించిన వాడు అలాంటి వాడు కాబట్టి మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. భయపడని దాని గురించి భయపడతాం, భయపడకూడని దాని గురించి భయపడతూ ఉంటాం. అన్ని భయాలే మనకి. కానీ దేవాది దేవునికి
సమస్తము సాధ్యమే. అబ్రాహాముతో దేవుడు చెప్తున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కొన్ని మాటలు మనం ఈ రోజున ఆలకిద్దామండి. పరిశుద్ధ గ్రంథములో మత్తయి రాసిన శుభవార్త 14:13 అక్కడ చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 3 దినాలు ఉండిపోయారు. 3 దినాలు ఉండి ఆ సాయంత్రం సమయం 3వ రోజున శిష్యులతో దేవుడు అన్నాడు, ఏదైనా భోజనం పెట్టండి అన్నాడు. తక్కువలో తక్కువ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు లెక్కేసిన తర్వాత స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది ఉన్నారు అన్నాడు. అంటే సంఖ్య ఎక్కువ వాళ్ళదే, స్త్రీల సంఖ్య ఎక్కువ పురుషుల సంఖ్య ఎక్కువ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మీటింగ్ జరిగినా స్త్రీలు పిల్లలే ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. కనుకనే స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు 5,000 మంది అన్నారు. 5,000 మంది అంటే ఉజ్జాయింపుగా మనం లెక్కేసుకుందామండి, వాళ్ళు ఒక పిల్లలలో స్త్రీలు కలిపి 20,000 మంది ఉంటారండి. 20+5 = 25,000 ఉన్నారు. ఈ 25,000 మందికి మనం ఎక్కడ భోజనం పెడతావురా అని 12 మంది శిష్యులు కూడా తప్పించుకుని ఆయన చెవిలో గుసగుసలాడుతున్నారు. అయ్యా ఇంతమందికి మనం ఎక్కడ పెడతామయ్యా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పంపించేయండి, వెళ్ళిపోతా వెళ్ళిపోతా సరుకులు తీసుకుని వెళ్ళిపోయి ఎదకి వెళ్ళిపోయి భోజనాలు చేస్తారు అనుకుని ఆయన చెప్పాడు, లేదు 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 లేదు, మనమే పెట్టాలి వారికి. ఎక్కడి నుంచి పెడతామయ్యా, మా దగ్గర ఏమి లేవు ఇంతమందికి భోజనం తయారు చేయడానికి, మా దగ్గర ఏమి లేవయ్యా, మొండిగా మాట్లాడుతున్నారు. ఏదో మాట అంటారని దేవునికి ముందే తెలిసి ఆయన 5 రొట్టెలు 2 చిన్ని చేపలను సిద్ధపరిచారు. ఎంతమంది అండి మనం లెక్కేసుకున్నామండి, ఉజ్జాయింపుగా 25,000 మంది. ఎన్ని రొట్టెలు? ఆ ప్రాంతం చలి ప్రాంతం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వేడి ప్రాంతం చలి ప్రాంతం, చలి అలాగే ఉంటుంది వేడి అలాగే ఉంటుంది, వాళ్ళు రొట్టెలే తింటారు. మనం ఆహారం తింటాం కానీ అన్నం తింటాం కానీ వాళ్ళు రొట్టెలు తింటారు. కనుకనే బైబిల్లో రొట్టెలు రాయబడింది. చేపలు కామనే అన్ని చోట్ల ఒక 10 టన్నులు చేపలు అనలేదండి, ఒక 50 టన్నులు రొట్టెలు అనలేదండి. మరి ఏమన్నాడు ఆయన, సిద్ధపరిచినవి 5 చిన్ని రొట్టెలు. మా చిన్నప్పుడు బన్నులను వచ్చి 10 పైసలకు బన్ను ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అరచేయ అంత ఉంటుంది ఒక బన్ను. ఈ అరచేయ చిన్నపిల్లలు ఒక్కడు తింటే సరిపోద్ది, పెద్దలు తినాలంటే 2-3 తింటారు. కానీ అక్కడ ఉన్నాయి ఎంతమంది, ఎన్ని అక్కడ ఉన్నవారు ఎంతమంది, చేపలన్నీ చిన్ని చేపలు 2 ఉన్నాయంట, బెత్తెలు. తలాత ఒక తీసేస్తే ఎవరికి సరిపోద్దండి, ఆ 2 చిన్ని చేపలు ఒక నోట్లో సరిపోదు. కానీ ఆయన అద్భుత క్రియలు చూడండి, దానిలో నుంచి గొప్ప శక్తిని ఆయన ఉద్భవింపజేశాడు. 25,000 మంది సంఖ్య ఏమో పెద్దది, ఇక్కడ ఉన్నదేమో కొద్దిది. వా, సాధ్యమేనా? మన వివాహాల దినాల్లో పెళ్ళిళ్ళు ఎవరికైనా చేస్తుంటే మనం అంచనా ప్రకారం 1,000 మంది వేసుకున్నాం, ఎక్స్ట్రా 200 మంది కానీ 500 మంది కానీ వచ్చారంటే కంగారు పడిపోతాం, పక్కనోడికి ఎవరికోడికి అప్పగించేసి వెళ్ళిపోతాం. అరే అవమాన పడిపోతానేమోరా, నేను కనబడ్డ కానీ ఎలాగోలా మేనేజ్ చేసేయండి అని చెప్పి నువ్వు పక్క తప్పుకుంటావు. ఆయన పక్క తప్పుకోవాల్సిన అవసరం లేదండి, కొద్ది దానిని సమృద్ధిగా చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి చూస్తే అక్కడ ఉన్నదేమో 25,000 మందా, 5 రొట్టెలు 2 చిన్ని చేపలా. దాన్ని తీసుకొచ్చారు, ఆ పిల్లవాడు ఇచ్చాడు, తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, ఎవరికి పెట్టారు అయితే అని అన్నా ఆయన,
మనమైతే అయితే ముందుగానే కోపాన్ని ప్రదర్శిస్తాం, విసుగుదల ప్రదర్శిస్తాం. కానీ అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చేయగలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆయన ఉంటే చేతులు తీసుకుని వాటిని ఆశీర్వదించాను. ఆయన చేతులు తీసుకుని దాన్ని ఆశీర్వదించి ఇప్పుడు దీన్ని ముక్కలు చేసి పంచిపెట్టండి అన్నాడు. అక్కడ బైబిల్లో రాయబడిందండి, వారు తిని తృప్తి పడిన తర్వాత, ఒక ముక్కతో తృప్తి అవుదు వారికి. ఇందాక అనుకున్నాం కదా, మూడు రొట్టెల వరకు ఉండాలి తృప్తి, అమ్మయ్యా పర్వాలేదు ఆకలి తీరుతుంది అనుకుంటానికి పెద్దవాళ్ళకి ఒక మూడు రొట్టెల వరకు కావాలి. అంటే ఎన్ని ముక్కలు కావాలి? ఏదకి ముక్కలు పంచిపెడితే ఒక ముప్పై ముప్పై ముక్కలు కావాలి, ఓ పది ముక్కలు పదిహేను ముక్కలు చిన్నపిల్లలకు కావాలి. ఈలాగున వారికి పంచి ఇవ్వగా ఎన్ని రొట్టెలు? ఐదు రొట్టెలను, రెండు చిన్ని చేపలను ఆశీర్వదించి పంచిపెట్టండి అన్నాడు. పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరూ తిని తృప్తి పడగా పన్నెండు గంపలు ఎత్తారంట అండి. ఆశ్చర్యం కదండి, దేవుని బిడ్డలారా. ఇది ఒక్కటే దేవునికే సాధ్యం. నేను అనుకుంటాను కనబడేవి ఐదు రెట్టు రెండు చిన్న చేపలు, ఈ సమూహంలో మనకొచ్చినట్టు ఆలోచన వారికి వచ్చిండదా? అరే ఎవరికి పెడతాడురా, కూర్చోబెట్టండి అంటున్నాడు. ఎవరికి సరిపోతాయిరా ఐదు రెట్టులు అని అనుకుని ఉండరా? చూసిన వారు అనుకునే ఉండొచ్చు. వారి కన్నులకు ఇవి ఆశ్చర్యముగా కనబడింది. అరే ఇది ఎవరికి కనబడ పెడతాడురా, అందరికి కూర్చోమంటున్నాడు. సరిపోద్ది అంటావా? ఆ సరిపోద్ది అంటావా అని అనుమానపడిన వాడి మరీ ఎక్కువగా తృప్తిపడి ఉండొచ్చు నేను అనుకుంటున్నానండి. ఆయన చేసిన అద్భుత కార్యములు నేను అనుభవించానండి, నా జీవితంలో ఆయన చేసిన అద్భుతమైన కార్యములు. నా రెండో కుమారుడు వివాహంలో నేను చెప్పింది వెయ్యి మంది, కానీ వచ్చింది మూడు వేల మంది. నేను అనుకున్నాను అవుతుందంటావా, నెరవేరుతుందంటావా, సరిపోద్దంటావా అనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ అక్కడే కూర్చున్నాను, ప్రార్థన మాత్రం చేశాను. వివాహం అనే స్టేజ్ మీద కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభు అవమానపడకూడదయ్యా, నీ కృప కుమరించు, ఐదు రెట్టు రెండు చిన్న చేపలుగా ఆశీర్వదించినట్టుగా ఇప్పుడు ఈ కార్యమును జరిగించాయా అని. అంటే అందరూ తిని తృప్తిపడి వెళ్ళిపోతూ బాగున్నాయి అనుకుంటా, మూడు వేల మందికి అందిందండి. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ఏంటయ్యా ఇది పదే పని చేశావు కానీ అనుకోడని దేవుడు, నేను సిద్ధపరిచింది వెయ్యి మందికే కానీ మూడు వేల మంది తిని తృప్తి పడేదారండి. ఇది ఆశ్చర్యం కదూ. అప్పుడు చేసిన కార్యం ఎప్పుడో జరిగింది కానీ ఉంటావయ్యా, చెప్తున్నా కానీ బైబిల్ ఏదో మాట చెప్తున్నా కానీ ఇప్పుడు జరుగుతుందా? నమ్మి నువ్వు దేవుని మీద అనుకోగలిగితే ఇప్పుడు జరుగుతాయి దేవుని పనులు, ఇప్పుడు జరుగుతాయి దేవుని కార్యాలు. ఇంకో ఆశ్చర్యమైన కార్యం చెప్తానండి, అదే మత్తయి సువార్త 14:23 చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉందండి. అక్కడ మీటింగ్ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, అయిపోయిన వెంటనే అరే అబ్బాయి మీరు వెళ్ళిపోండి రా అన్నాడు. 12 మంది శిష్యులు కూడా మీరు వెళ్ళిపోండి, అద్దరికి వెళ్ళిపోండి, అవతలకి వెళ్ళిపోవాలి మీరు అని కంగారు చేసి పంపించేశాడు, దూరెక్కేశారు. ఏదో వెళ్ళిపోతా ఉన్నారు మధ్యలో. అక్కడ లెక్కైతేనండి 4 గంటల ప్రయాణం అంట, సాయంత్రం 4 గంటల బయలుదేరితే ఏదో 8 గంటల కదా వెళ్ళిపోవాలి అవతల ఒడ్డుకి. కానీ తెల్లవారుజామున 4 అయినా సరే దరికి దగ్గరగానే ఉన్నారట. తుఫాను ప్రారంభమైంది, అలలు రేగిని, ఈ పడవలో నీళ్లు నిలబడిని, ఇంకాసేపటికో కూసేపటికో మేము మునిగిపోతాం అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్న సమయంలో అందులో ఒకడు ధైర్యం చేశాడు, ప్రభువా మేము మునిగిపోతున్నామయ్యా నీకు చింత లేదా అని ధైర్యం చేసి శిష్యుడు ఒకడు పేతురు అడిగాడు. దుడుకు పేతురు అడిగినప్పుడు సముద్రాన్ని గర్తించాడు, నేలను గర్తించాడు, గాలిని గర్తించగా మిక్కిలి నిమ్మలమైను నేల మీద నడిచొచ్చాడు, వాళ్ళని ధైర్యపరిచాడు.
మనం చూస్తా ఉంటాం, బొమ్మలు చూస్తాం, మనిషిని ఎక్కడ పెట్టి కింద సముద్రం పెడతాడు, ఏదో నడిచి వచ్చినట్టు అదే గొప్ప అని చెప్పుకుంటాం. లేకపోతే ఆ నీళ్ళు వెనకాల పెట్టి ఆ ఒడ్డు నిలబడి అది కనబడకుండా నేలలో ఉన్నట్టు తీస్తాడు. అది గ్రాఫిక్స్ అనుకోండి. నిజంగా నడిచిన వాడిని తీవనని చూద్దాం. సముద్ర మధ్యలో నడిచిన వాడు ఎవరైనా ఉన్నారా? నది మధ్యలో నడిచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా. కానీ ఆ సముద్రంలో ఉన్న గాలిని గర్తించాడు, నీళ్ళని గర్తించాడు, తుఫానును గర్తించాడు. మత్స్యకు ఒక ఆయన అన్నాడుదండి, తుఫాన్ని నేను ఒంటి చేత ఆపేశాను తెలుసా అన్నాడు ఒక రోజున. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆయన అన్నాడుదే, ఒక పెద్ద ఆయన, ఒంటి చేత సముద్రాన్ని ఆపేస్తాడంట, తుఫాన్ని ఆపేస్తాడంట. ఎవడేడు మనుషుడు, నీకు పదవి ఉంటే మాత్రం తుఫాన్ని ఆపేస్తావా? తుఫాన్ ఆపడం కాదు, కొట్టుకుపోద్ది అంతే. మనం చూసాం కదా తెలంగాణలో నీటి వరవడికి లారీలు వెళ్ళిపోయినాయి, కార్లు వెళ్ళిపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియదు, కొట్టుకుపోయినాయి. ఈయనంటే నిలబడి తుఫాన్ ఆపేస్తాడంట. ఇది ఆయనకి సాధ్యం కాదు, ఇది దేవునికి సాధ్యం. తుఫాన్ ఆపేసేటప్పటికి ఆగిపోయింది, నీళ్ళని కర్తించగా మిక్కేది నిమ్మదమాయను అంటాడు బైబిల్లో. రోజు వచ్చే అలర కూడా రాలేదంటండి, సముద్రం నిమ్మదంగా ఉండిపోయింది. అమ్మో, నన్ను సృష్టించిన వానికి కోపం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ గొడవ ఏం చేయకూడదు అనుకుంది, మిక్కేది నిమ్మదమైంది, ఏయ్ అలా అనగానే ఆగిపోయింది. కాసేపటికో కొసేపటికో మా ప్రాణాలు పోతాయి అనుకున్న వారి ప్రాణాలను దీనిని గట్టించి ఆయన ఆశను చిగురింపజేశాడు. దేవుని బిడ్డలారా, మనం చూస్తే అసాధ్యమైనది ఆయనకి ఏదైనా ఉందా? ఇప్పుడు చెప్పండి రెండు విషయాలు మనం ఆలోచన చేస్తే, 5 రెట్టెలు రెండు చిన్న చేపలను 25,000 మందికి పంచేయడం అంటే మాటలు కాదండు. గాలిని గర్తించడం అంటే అది ఎవడ మాట ఏందో. ఒకవేళ మనం ప్రయత్నం చేద్దాం, రెవ్వన గాలి వేస్తుంటే నిలబడి ఏ అగా ఏంటి గోద అని అందాం, నీ నిత్తుపోతే ఎక్కడో పడేస్తుంది తీసుకెళ్ళి, ఆ తాడి చెట్టు మీద కొబ్బరి చెట్టు ఆ పైన పడేసేస్తుంది తీసుకెళ్ళి, అక్కడ నిలబడి బాబోయ్ అమ్మో అయ్యో అయ్యో వారి గోద పెట్టాల్సిందే తప్ప మన వల్ల ఏం కాదు. కానీ ఆయన గర్తించాడు, అగో అనగానే ఆగిపోయింది. సముద్రాన్ని గర్తించాడు, మిక్కేదనే మదం ఆయన. ప్రాణాలు కోల్పోతాయి అనుకున్న కొద్దిసేపటి నీకు అయిపోయింది మా పని అనుకున్న వారి జీవితాన్ని నిలబెట్టాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఇంకో సంగతి చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆశ్చర్యమైన కార్యం ఇది చాలా గొప్పదండి. మనం టీ కాయాలంటే పాలు తీసుకోవాలి, నీళ్ళు తీసుకోవాలి, తర్వాత టీ పొడి తీసుకోవాలి, ఇంకా దాంట్లో ఇంకా ఏమైనా నీకు ఆయనది ఇష్టమైంది ఏదైనా కలుపుకోవాలి అనుకుంటే ఇంకా ఏదైనా కలుపుకోవాలి. ఏమి లేకుండా పొయ్యి మీద పెట్టేసి నీళ్ళు పెట్టేసి పాలు పంచదార టీ పొడి ఏమి లేకుండా టీ అయిపోయింది అంటే నమ్మేవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు నమ్ముతావా? నేను నమ్మను. ఉట్టి నీళ్ళు పెట్టి పొయ్యి మీద టీ అయిపోయింది ఇదిగో తాగు అంటే ఇంత పిచ్చోడు ఎవరు దొరకలేదు నీకు అంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యూదుల ఆచార ప్రకారం అండి ఓ మాట చెప్తున్నాను. మనకంటే ఫంక్షన్లో కాస్త భోజనాలు ఉండాలి, ఇంకా తర్వాత కాస్త ఏదో టచ్ కొరకు ఏదో చేస్తూ ఉంటారు, స్వీట్లు ఇస్తారు, లేకపోతే ఇంకా ఏదో 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 ఇస్తూ ఉంటారు, డ్రింకులు లాంటివి, లేకపోతే ఇంకా ఇంకా కొద్ది ఏదేదో ఇస్తూ ఉంటారు. కానీ యూదుల ఆచార ప్రకారం వివాహం జరిగే సమయంలో వారికి కావాల్సింది అవ్వాల్సింది ఏంటంటే భోజనాలు ఇలాంటివి కాదు, నువ్వు ఎంత మర్యాద చేసావు అనేది కాదు. నీ మర్యాద ఎక్కడ కనబడుతుందంటే వాడు చెప్పేది ద్రాక్ష రసమే వాడి.
వచ్చినవాడికి ఏదనుకొన ద్రాక్షారసం పోయాలి కానీ వేద విధానం ఏంటో కానీ ఎక్కువ మంది వచ్చారేమో ద్రాక్షారసం అయిపోయింది ఆ విందుకి వివాహానికి యేసును యేసు తల్లియు శిష్యులు కూడా పిలవబడ్డారంట అక్కడికి అది అమ్మగారు వచ్చి అంటుంది యేసయ్యతో అయ్యా వివాహం ఆగిపోయేటట్టుందయ్యా నీ పని చేసి పెట్టంటే నీ చెందుకు వెళ్దామా అన్నాడు కర్తించాడు కూడా మరి ఎలాగా ఈ కార్యక్రమం ఆమె కాస్త అనుమానంతోనే శిష్యులతో చెప్పింది ఆయన మీకు ఏదైనా చెప్తే చేయండి అబ్బాయి మీరు కాస్త విసుక్కోకుండా ఆయన మీకు ఏదైనా చెప్పినా చేయండి అయ్యా అవ్వలేదు కుదరదు అనవద్దు చేయండి అని అనగానే అక్కడ ఒక మాట ఉంది యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం రాతి బాణలో ఆరు ఉన్నాయంట రెండేసి మూడేసి తూములు పట్టు రాతి బాణలు ఉన్నాయి ఒక ఆయన చెప్పాడండి ఒక ఆయన రాశాడు తూము అంటే 15 బిందులు ఒక్క తొట్టే 30 బిందులు పడుతుంది అలాగున ఆరు రాతి బాణలు ఆరు తొట్టులు ఉన్నాయి 180 బిందులు పోశాడు దాంట్లో పోయిగానే అయ్యా పోసావయ్యా అన్నారు శిష్యుడు ఈయన ఓకే వెల్ అండ్ గుడ్ అనాలుగా మంచి పని చేశారా అనాలుగా అదేమి కాదు ముంచి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు ఏమంటే నేను అడుగుతాను ఓ మాట విందు ప్రధానికి దగ్గరికి తీసుకెళ్ళింది ఏంటి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు ఏమివ్వాలి ద్రాక్షారసం ఇవ్వాలి కాయన ఈయన చెప్పింది ఏంటి నీళ్ళు తీసుకెళ్ళమన్నాడు నీళ్ళు తీసుకెళ్ళి ఒకవేళ నీళ్ళే తీసుకెళ్ళి ఇచ్చానండి విందు ప్రధానికి ఏమంటాడు ఇప్పుడు మొహం మీద కొడతాడు ఎలా పిచ్చోడు దగ్గర పడతాడు నీకు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చావు ఆపేయండి క్యాన్సిల్ వివాహం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరు చేసుకోడు పెళ్ళి ఆగిపోద్ది అంటే పెళ్ళి ఆగిపోయే పరిస్థితి కల్పిస్తాడు దేవుడు ఏమండి కల్పించేవాడు కాదు వీడు తీసుకుని వెళ్తూ ఉండగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు ఆయన ఆమేన్ దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు అండి నీళ్లను ద్రాక్షారసముగా మార్చినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వగా నీడు భయంతోనే తీసుకెళ్తాడుగా ఏమంటాడు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను ఆయన ముంచేమో తీసుకెళ్ళమన్నాడు ఆయన ఏమంటాడు అని తీసుకొచ్చాను ఈయనేమంటాడు అనుకుంటూ ఇవ్వగానే తాగి అన్నాడు అబ్బాయి మొదట మంచి ద్రాక్షారసం ఇచ్చారా ఇప్పుడు ఇంకా క్వాలిటీ కలిగింది ఇచ్చారంటరా ఎక్కడిది ఇది అన్నాడు ఏమండి తీసుకొచ్చినవాడికి మతిపోద్దంటారా లేకపోతే భలే 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 ద్రాక్షారసం నేను కూడా తాగుతారంటాడా తర్వాత తాగుతాడులే తీసుకొచ్చినవాడికి ఏమైపోద్ది నేను తీసుకొచ్చింది నీళ్ళు ఈ పిచ్చాడా లేకపోతే ఏంటి ద్రాక్షారసం మంచిది ఇచ్చారు అంటున్నాడే భలేవాడులాగా ఉన్నాడు అంటున్నాడు అని మనసు అనుకుని ప్రభువానికి వందనాలు అన్నాడు ఈరోజు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం జరగాలి దేవుడిగా కార్యం జరగాలి జరిగించాలనుకున్నావా యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తము సాధ్యమే నువ్వు నమ్ము ఇంకా అనేకమైన ఉన్నాయి ఈ మూడు విషయాలు మనం చూస్తే దేవునికి సమస్తము సాధ్యమంటానికి నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యం చేయటానికి సాధ్యపడే దేవుడు నీ దగ్గర ఉన్నాడు మోకరించు ప్రార్థన చేసుకుందాం ఆయన్ని వేడుకో ప్రభా నా జీవితంలో కూడా చేయయా అని అడుగు ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం కనులు మూసుకోనండి ప్రభు మీ కొందనాదు మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు చేస్తున్నాం ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త నాయన ఈరోజు మీరు మాకు అందించిన వర్తమాన నిమిత్తమే మీకు స్తోత్రములు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నిజముగానే ప్రభువా మీకు సమస్తము సాధ్యమని చెప్పడానికి స్వల్పమైన దానిలో నుంచి అనేక మందికి ఆయన గొప్పదానిని గర్తించగలిగిపోయింది నేను ద్రాక్షరసంగా చేసిన గొప్ప దేవుడా మీ మాటను మేము వినగలిగి మీ మాటల ప్రకారం మేము జీవించగలిగితే మా బ్రతుకు ఒక గొప్ప ఆశీర్వాదమును ఇవ్వగలిగిన దేవుడా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుని వచ్చినాం ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారిలో వినటమే కాదు ఆయన ఇదిగో నమ్మిక పుట్టించమని అడిచినాం తండ్రి సహాయం మీద ఇచ్చేది ఆయన కృప చెప్పండి ఆయన దయగలిగిన మా యేసయ్య విన్న ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు మేల్చేయమని సహాయం మీద ఇచ్చేసి మహిమ ఘనత మీరు పొందమని యేసునామడిచ్చినాం తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కృప కుమారుని యొక్క దీవెన పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి
ఎప్పుడు ఏదప్పుడు నిత్యము ఆయన కృప సన్నిధి సమాధానము తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండునుగాక ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడి రక్షించునుగాక ఆమేన్. అందరికీ వందనాలు.